I think this song can become a really, you know, popular one because it has a very, very rustic feel to it. Yekki yekki yadavarene yadavamaga putaka gunde perikinattunde nuve yellinaka. సిచ్యువేషన్ ఏంటంటే హీరో ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో నలుగుతూ ఆ కన్ఫ్లిక్ట్ లోంచి ఆ సంఘర్షణలోంచి ఒక దాదా దగ్గర వేస్తాం నేను హీరో. సో మమతా వాళ్ళ నంబర్ అంటాడు, తాగిన తర్వాత పాట పాడరా అంటాడు. We're trying to transform this song into something else in terms of visual. It's going to be hard, raw kind of a thing. Not so glamoured or not so raw, something like that. It's going to be in between. This song definitely youth ki paata baga nachutundani anukuntanu. This song rasindi Ramjogi garu. Naram leni nalika ninnu elipommani pampindaye. Radham leni gurram naga batuke chatikilabadi poye. నీ పోస్టరు అడ్డంగా చింపేశాననుకున్నా గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే. ఫెయిలర్ సాంగ్ చెప్పొచ్చు, బట్ దాంట్లో కూడా ఒక ఎమోషన్ పెయిన్ ఉంటుంది. బట్ అట్ సేమ్ టైమ్ ఒక ఫ్రస్ట్రేషన్తో ఒక డాన్స్ ఉంటుంది కదా, సో ఆ టైప్ మూడ్లో ఈ సాంగ్ వెళ్తుంది. పాటలో ఒక ఆత్మ ఉంటుంది, బాధ నొప్పి ఇలాంటి విషయం అయినప్పుడు డెఫినెట్గా ఆ పాట రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఇలాంటి ఒక బాధని పెయిన్ అనుభవించి ఉంటారు. నేను రాసిన పాట మొత్తం ఒక ఎత్తు, ఆయన అన్న ఒక మాట ఒక ఎత్తు, అంటే దట్ షోస్ ది డిఫెన్స్ గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్. గెలిచేసి నన్ను వదిలేసి చీకటైన కోటలాగా నేను కోటలా ఉన్నాను, నువ్వు వచ్చావు నన్ను గెలుచుకున్నావు, గెలుచుకుని నన్ను ఏలకండ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. Let me go ask Srikant sir. Working with Srikant sir, I don't know. I have heard about Srikant sir before. I have seen some of his movies. Because he's such a simple person and he's one of the most renowned and the best scriptwriters in the Indian film industry itself. ఆ అంటే యాక్షరం, ఆ అంటే ఆణిముత్యం. ఆణిముత్యం ఎవరో కాదు, నేను ముద్దుగా స్వామి అని పిలుచుకునే త్రివిక్రమ్ గారు. ప్రతిసారి పరిస్థితులు ఉంటారు.